భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్కు రంగం సిద్ధమైంది దాదాపు నలభై ఐదు రోజుల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా ఈ సిరీస్తో మైదానంలోకి అడుగుపెట్టబోతోంది చెన్నై వేదికగా గురువారం నుంచి తొలి టెస్టు మొదలు కానుంది ఈ మ్యాచ్ కోసం రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా చాలా సీరియస్గా ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టింది ఈ సిరీస్తో కలిపి వచ్చే నాలుగు నెలల్లో టీమిండియా ఆల్మోస్ట్ పది టెస్ట్ మ్యాచ్లు ఆడబోతోంది ఈ సిరీస్ గెలిచి తమ టెస్ట్ సీజన్ను ఘనంగా ప్రారంభించాలని రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా భావిస్తోంది బంగ్లాదేశ్ను ఏమాత్రం తేలిగ్గా తీసుకోబోమని డబ్ల్యూటీసీ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా జరిగే ఈ సిరీస్ గెలవడం తమకు చాలా ముఖ్యమని తెలిపాడు భారత్ను ఓడిస్తామని బంగ్లాదేశ్ ఆటగాళ్లు చేసిన వ్యాఖ్యలపై మాత్రం రోహిత్ శర్మ స్పందించలేదు ఆటతోనే బదులుస్తామని వ్యాఖ్యానించాడు ప్రతి జట్టుకు భారత్ను ఓడించాలని ఉంటుంది కానీ మమ్మల్ని ఓడించడం అంత ఈజీ కాదు గతంలో ఇంగ్లాండ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసి దారుణంగా ఓడిపోయిందని గుర్తు చేశాడు ఈ సవాల్ గురించి ఆలోచించకుండా మెరుగైన క్రికెట్ ఆడేందుకు ట్రై చేస్తామని వ్యాఖ్యానించాడు బంగ్లాదేశే కదా ఏమాత్రం తేలిగ్గా తీసుకోం ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడినా బంగ్లాదేశ్తో మ్యాచ్ ఆడినా ఒకే ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా గెలవడమే మా అంతిమ లక్ష్యం అంటూ చెప్పాడు కాగా ఈ సిరీస్ను ప్రత్యక్ష ప్రచారం కోసం రిలయన్స్ సంస్థకు చెందిన జియో సినిమా స్పోర్ట్స్ ఎయిటీన్ అధికారికంగా బ్రాడ్కాస్టర్స్ గా వ్యవహరిస్తున్నాయి స్పోర్ట్స్ ఎయిటీన్ శాటిలైట్ ఛానల్లో ఈ సిరీస్ మ్యాచ్లను లైవ్ లో చూడొచ్చు అయితే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది కాగా ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి జియో సినిమాలో మాత్రం ఫ్రీగా చూడొచ్చు ఈ సిరీస్ ను